వేములవాడ పట్టణంలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను ప్రొసీడింగ్ ప్రతులను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈరోజు పలు వార్డుల కౌన్సిలర్లతో కలిసి లబ్ధిదారులకు ఇంటింటికి తిరుగుతూ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను అందించారు. కార్యక్రమంలో కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, కౌన్సిలర్లు ఇప్పప్పుల అజయ్, నరాల శేఖర్, కుమ్మరి శిరీష శ్రీనివాస్, వార్డ్ ఆఫీసర్లు, సిబ్బంది ఉన్నారు. రాని వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, త్వరలోనే ఆలయ కూడా తీసుకుంటాం. దీనికి గాను సహకరించిన గౌరవ అధికారులు అలాగ కానీ మా చైర్పర్సన్ కానీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, చిన్నమనేని రమేష్ బాబు గారికి ఆశీస్సుల మేరకే ఇదంతా ఈరోజు ఈ పింఛన్ ఆసరా పింఛన్లు అనేటివి అందరికీ లబ్ధిదారులందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. 19వ వార్డులో కొత్తగా శాంక్షన్ అయినటువంటి పింఛన్ కార్డులను మా గౌరవ చైర్మన్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి పింఛన్ కార్డులను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇంకా రాని వాళ్ళు కూడా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి 2వ విడతలో ఒక వాళ్ళకి పింఛన్ శాంక్షన్ అయితే, అదేవిధంగా బీడి కార్మికులు కూడా ఇప్పుడు పింఛన్ల కొరకు అప్లై చేసుకోవాలని కోరుకుంటూ మా 19వ వార్డు ప్రజల తరఫున, మా తరఫున మన గౌరవ సీఎం కేసీఆర్ గారికి, ఎమ్మెల్యే గారికి, కేటీఆర్ గారికి, చైర్మన్ గారికి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. శాఖ మంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి సూచన మేరకు, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు చిన్నమీద రమేష్బాబు గారి ఆదేశానుసారం మరి కొత్తగా శాంక్షన్ కావడటువంటి పెన్షన్ కార్డులను ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్స్తో ప్రతి ఇంటింటికి వెళ్తూ మరి ఆసరా పెన్షన్ కార్డును వారి లబ్ధిదారు చేతికి అందించడం జరిగింది. దాదాపు ఈరోజు మరి ఇప్పుడు గౌరవ కౌన్సిలర్ కుమార్ శిర్ష శ్రీనివాస గారి వార్డులోని మరి ఆసరా పెన్షన్ కార్డులను ప్రతి ఒక్క ఇంటికి వచ్చి, అదేవిధంగా 21 వార్డులోని 22 వార్డులను కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా గౌరవ కౌన్సిలర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వార్డ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో, అక్కడ ఉండే మెహమా వారి ఆధ్వర్యంలో, అక్కడ ఉండే అమ్మన కమిషనర్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా పెన్షన్ కార్డులను పాటు ప్రొసీడింగ్ ప్రతిని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళిన సందర్భంలో మరి పెన్షన్ కార్డ్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి కానీ మాకు డబుల్ బెడ్రూమ్ కూడా శాంక్షన్ చేయవలసింది వారు కోరుకుంటున్నారు. మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి వారి దృష్టిలో ఉంది, ఖచ్చితంగా మరి రానున్న రోజుల్లో స్థలం ఉండి మరి ఇల్లు లేని వారికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రతి ఒక్కరు కూడా 3 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి కూడా ఇవ్వడం జరుగుతుంది గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడైతే ఏ వాళ్ళైతే నిరుపేదలు ఉండరు, చాలా నిరుపేదలు వారిని గుర్తించి ఇక్కడ డబుల్ బెడ్రూమ్కి ఎవరైతే అర్హులు కాబడతారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తించి మరి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రతి ఎంపీకి కూడా ప్రతి కుటుంబానికి కూడా 3 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మన గత ప్రభుత్వాల కంటే మన ప్రభుత్వం చిన్నకే చూస్తున్నాము, ప్రతి ఇంటి కూడా గడప గడప కూడా సంక్షేమ పథకం అందుతుంది. ఏదో విధంగా కూడా మన ప్రభుత్వానికి ప్రతి ఇంటికి కూడా ఏదో ఆర్థిక సహాయం కావచ్చు, ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు, అన్ని రకాలుగా కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి గడప గడప అందుతుంది. మరి సంక్షేమ పథకాలతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో గతంలో కంటే మన వేములవాడ పట్టణం కూడా చాలా వరకు ఇది సంక్షేమం ఇటు అభివృద్ధి పరంగా దూసుకెళ్ళిపోతూ ఉంది. కాబట్టి మరందరి పక్షాన కూడా మన సీఎం గారికి, గౌరవ మంత్రి గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన మరి లబ్ధిదారు పక్షాన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ కౌన్సిలర్ పేరు నమస్కారం.